అందరికి నమస్కారం. నేను మీ అనూష ఉండాలి. చాలామందికి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన తెచ్చుకున్న స్టేల గురించి అని చెప్పేసి చాలా చాలా మాట్లాడుతున్నారు. చాలా అపోహలు ఉన్నాయండి. వీటన్నిటిని ఈరోజు మీకు క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తరం, ఈ జనరేషన్ వాళ్ళకి వాటి గురించి తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. నేను తీసుకున్న సమాచారం కొన్ని అంతర్జాలం నుంచి తీసుకోవడం జరిగింది. అట్లానే కొన్ని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులతో చర్చించి నేను ఈ సమాచారాన్ని రాబట్టడం జరిగింది. 1997 ఫస్ట్ కేసు వేసింది రెడ్డి నాయక్ అనే వ్యక్తి బాబు గారి పైన కేసు వేశారండి. అది కూడా ఏంటంటే, కేసు డీటెయిల్స్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజ్ విషయం గాను కేసు వేయడం జరిగింది. ఈ కేసుని 12/9/1998 హైకోర్టు కొట్టివేసిందండి. 1998, 1999, 2000 వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంటే మన దివంగత నేత స్వయాన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కేసు వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమాస్తుల్ని గవర్నర్ గారు విచారణ జరపాలని కోరారు. ఫస్ట్ ఆయన దాన్ని కొట్టివేశారు. కొట్టివేయడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించి మళ్ళీ కేసు వేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు గవర్నర్ గారిని మీరు కాదని ఏమీ చేయలేరు అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. 1999 కేసు వేసిన వారు వైఎస్ఆర్ గారు, షబ్బీర్ అలీ, పురుషోత్తమరావు గారు, నంది ఎల్లయ్య, రెహమత్ అలీ, పిట్ల కృష్ణ, వీరందరూ కేసు వేయడం జరిగిందండి. చంద్రబాబు ఆస్తులపైన విచారణ జరపాలని సిబిఐ విచారణ కోర్టు వేసిన కేసు అది. డబ్బులు బదలాయింపులో నిజం కావాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని వేశారండి కేసు. జరిగింది ఏంటి అంటే, కేసు వేసిన అందరూ, మరి ఏమైతే జరిగిందో మనకు తెలియదు కానీ, కేసుని వాపస్ తీసుకున్నారు. 1999 కేసు వేసిన వారు మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, డిఐ రవీంద్రారెడ్డి గారు, పులి వీరన్న గారు, ముద్రగడ పద్మనాభం గారు, పిఆర్ రెడ్డి గారు, ఎన్వి రామరాజు గారు, దానం నాగేందర్ గారు, ఎరాసు ప్రతాప్ గారు, ప్రతాప్ రెడ్డి, అంబటి సుబ్బారావు గారు, సాయి ప్రతాప్ గారు, సురేష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, ఆనం వివేకానంద రెడ్డి గారు చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద సిబిఐ విచారణ జరపాలని కేసు వేశారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. 1999 మళ్ళీ ఆ కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవడం జరిగింది. 2000 కేసు వేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఏమని కేసు వేశారు, హెరిటేజ్ ఫుడ్స్లో ట్రాన్సాక్షన్స్, అక్రమాస్తులు ఉన్నాయని, ఆస్తుల అమ్మకం మీద భువనేశ్వరి కార్బేట్స్ మీద, విష్ణుప్రియ హార్టికల్చర్ మీద సిబిఐ విచారణ జరగాల్సిందే అని కేసు వేశారు. ఆర్టికల్ 226 ప్రకారం వాళ్ళ సంస్థ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ పిల్లు చెల్లదు అని తీర్పు ఇచ్చింది హైకోర్టు. 2001 కేసు వేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారండి. కేసు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చంద్రబాబు ఆస్తుల మీద, సంవత్సర ఆదాయం మీద ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి స్థలం కేటాయించడంపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. 2001 కేసు వేసింది పి జనార్దన్ రెడ్డి గారు. కేసు డీటెయిల్స్, ఏలూరు ల్యాండ్ స్కామ్లో సోమశేఖర్ కమిషన్ విచారణ జరగాలని కేసు వేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ కొట్టివేయబడింది దీని గురించి. 2003 కేసు వేసింది కన్నా లక్ష్మీనారాయణ గారు. కేసు డీటెయిల్స్, సిబిఐ ఎంక్వైరీ వేసి చంద్రబాబు గారి అక్రమాస్తుల కోసం విచారణ చేయండి అని హైకోర్టులో కేసు వెనక్కి తీసుకున్న కన్నా లక్ష్మీనారాయణ గారు. 2003 కేసు వేసింది కృష్ణకుమార్ గౌడ్ గారు. కేసు డీటెయిల్స్, మద్యం ధరలు పెంచడం. తీర్పు, కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు 2010 కొట్టివేసిందండి దాని గురించి. 2004 కేసు వేసింది కన్నా లక్ష్మీనారాయణ గారు. కేసు డీటెయిల్స్ ఏంటంటే, చంద్రబాబు అక్రమ ఆస్తులు హెరిటేజ్ మీద, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పేసి తీర్పు. పదే పదే ఇవే కేసులు లాయర్ని మార్చి మార్చి తీసుకోవడం, మళ్ళీ కేసు వేయడం, కోర్టు ధిక్కారణ కింద పిటిషనర్తో సంబంధం లేకుండా కేసు కొట్టివేయబడింది. 2004 కేసు వేసింది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. కేసు డీటెయిల్స్ ఏంటంటే, ఐఎంజీ భారత్కి కేటాయించిన భూములలో అవినీతి జరిగిందని కేసు వేశారు. తీర్పు, ఈ కేసులో విప్రోకో ఏమీ జరగలేదని కేసు కొట్టేసిన ఏసీబీ కోర్టు. 2004 మళ్ళీ కేసు వేసింది పాల్వాయి జనార్దన్ రెడ్డి గారు, మళ్ళీ వేశారు కేసు. దీన్ని మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరుతో పదే పేద ఈ కేసును తీసుకోవడం జరగదు అని చెప్పేసి కేసుని కొట్టివేయడం జరిగింది. 2005 లక్ష్మీ పార్వతి గారు కేసు వేశారండి. కేసు డీటెయిల్స్ ఏంటంటే, చంద్రబాబు గారు ఆస్తుల మీద ఏసీపీ విచారణ జరగాలని హైకోర్టు ఈ కేసులో స్టే ఇచ్చింది. బాబు గారి మీద స్టే ఇచ్చింది హైకోర్టులో. 2011 కేసు వేసింది బి ఎల్ఆర్రెడ్డి గారు. కేసు డీటెయిల్స్, ఎంఆర్ ప్రాపర్టీస్లో చంద్రబాబు గారి పాత్ర ఏమిటి అని తీర్పు.
కోర్టు 2011లో కోర్టు కొట్టేసింది ఈ కేసుని. 2014లో ఎలక్షన్స్ ముందు విజయమ్మ 2000 పేజీలతో సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మీరు విత్డ్రా చేస్తారా లేదు అంటే మమ్మల్ని కేసు కొట్టేయమంటారా అని చెప్పేసి గట్టిగా మందలిస్తే పదే పదే ఈ కేసులు ఎందుకు వేస్తున్నారు, మేము కొట్టేసిన తర్వాత కూడా ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి మీరు విత్డ్రా చేసుకుంటారా లేదంటే మమ్మల్ని శాశ్వతంగా వీటిని కొట్టేయమంటారా అని అడిగితే విజయమ్మ గారు తప్పైపోయింది అని ఒప్పుకుని ఆ కేసులన్నిటిని విత్డ్రా చేసుకున్నారండి. మీకు అర్థమవుతుందా? మీరు జనాలకి చాలామంది 18 కేసులు స్టే అని చెప్పేసి ఈ ఒకటే విషయం జనాలకి వెళ్తుంది. బాబు గారి మీద ఉన్న కేసు లక్ష్మీ పార్వతి గారు వేసింది ఒకటైతే, రెండోది బార్బీ ఘటనలో జరిగిన కేసు. సో వీటిల గురించి చాలామందికి చాలా చాలా డీటెయిల్స్ తెలియక యువతను తప్పుదారి పట్టిస్తున్నారని నాకు అనిపించిందండి. అందుకే నా బాధ్యతగా దీని గురించి మీ అందరికీ తెలియజేయాలని ఇంత సమాచారాన్ని సేకరించాను. నాకు ఈ సమాచారాన్ని ఇచ్చిన చాలా చాలా, నేను ఇక్కడ పేర్లు అయితే చెప్పలేను, చాలామంది రాజకీయ విశ్లేషకులకి, పండితులకి నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి.